ఈరోజు హవేలీ గణపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వివేకానంద యోజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోజన సంఘం సభ్యులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని సంతోషంగా ఉందని తెలిపారు. భారతదేశ ప్రతిష్టను ఔన్నత్యాన్ని చికాగో సమావేశం ద్వారా విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి యువతకు స్ఫూర్తి ప్రదాత, బలమే జీవనం బలహీనతే మరణం అని జీవిత రహస్యాన్ని తెలియజేసిన గొప్ప సాధు పుంగవుడు స్వామి వివేకానంద అని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు అవినాష్ గౌడ్, యువజన సంఘం సభ్యులు ప్రసాద్ రెడ్డి, మహేష్, పూర్ణేశ్వర్, శివకాంత్, ఫణిరాజు, నవీన్, రాము, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. పరమ పూజ్య స్వామి వివేకానంద 160వ జయంతి శుభాకాంక్షలు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలలో చాటి చెప్పినటువంటి గొప్ప మహామనిషి మన స్వామి వివేకానంద. ఆయన యొక్క ప్రవచనాలను, సూక్తులను ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తూ ఆదర్శంగా తీసుకుంటూ మనం యొక్క మన జీవన శైలిలో కొనసాగిస్తూ భారతదేశ ఔన్నత్యం కోసము భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఆయన బాటల్లో మనము కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హవేలీ గణపూర్ గ్రామంలోని పాఠశాల ప్రాంగణంలో స్వామీజీ యొక్క 160వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రధానంగా స్వామి వివేకానందను మనం 160 సంవత్సరాల తర్వాత కూడా మనం స్మరించుకుంటున్నామంటే అతను చేసినటువంటి సేవ ఏపాటుగా మనకు అర్థమవుతుంది. ప్రపంచ చరిత్రలో ఒక స్ఫూర్తిగా, ఒక మేధావిగా, ఒక యోగి పొంగవనిగా అతను చేసినటువంటి విధి విధానం, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచంలో చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మేధావి అతను. తను చేసినటువంటి విధానం వల్ల మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అంశాలను ప్రపంచంలో ఉన్నటువంటి 1893లో జరిగినటువంటి చికాగో సమావేశంలో, సర్వమత సమావేశంలో మన భారతీయ సంస్కృతిని, మన దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలను ప్రపంచంలో ఉన్నటువంటి పలు మతాలకు వివరించినటువంటి ఒక ప్రధాన యోగి పొంగవుడు స్వామి వివేకానంద. తను ఇచ్చినటువంటి అనేక సూక్తులు, బలమే జీవనం బలహీనతే మరణం అన్నటువంటి సూక్తి కావచ్చు, లేదా అది ఇచ్చినటువంటి లెండి మేల్కొండి గమ్యం చేరే వరకు విశ్రమించొద్దు అన్నటువంటి సూక్తులు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది యువకులకు అవి స్ఫూర్తి ప్రధానంగా మారాయి. ముఖ్యంగా మన భారతదేశంలోని స్వతంత్రోద్యమంలో చాలామంది నాయకులకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత. తను 1893 సెప్టెంబర్ 11 నాడు చికాగో సమావేశానికి బయలుదేరుతున్న సందర్భంలో మద్రాసులో అన్నటువంటి మాటలు, భారతావని విముక్తి ప్రధానం కాబోతుంది అన్నటువంటి ఒక మాటలు ఏవైతున్నాయో ఆ మాటలే స్వతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మా గాంధీ లాంటి మంది మేధావులకు ఎందరికో ఒక స్ఫూర్తి ప్రధానంగా మారి చివరికి రవి అస్తమించిన సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళను ప్రారంభాలు ఇక్కడ నుంచి దేశంలో నుంచి వెళ్ళగొట్టడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి వివేకానంద ఒక స్ఫూర్తి ప్రదాత. కాబట్టి అలాంటి వివేకుని యొక్క అడుగుజాడలో నడుస్తూ మనమందరం కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలని కోరుకుంటూ మేము ఈ వివేకానంద యువజన సంఘం తరఫున 160 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంలో మేమందరం భాగస్వామ్యందుకు సంతోషిస్తూ నంద నంద వివేకానంద నంద నంద వివేకానంద.